వార్తలకు స్వాగతం. నా పేరు లావణ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ మయూర్ ఎకో పార్క్ వరకు బైక్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పర్యాటక ప్రాంతాలకు తగినంత ప్రచారం నిర్వహించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామన్న మంత్రి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇసుక మాఫియాకు చెమటలు పట్టిస్తున్న అధికారులు. 2000 ట్రాక్టర్లకు పైగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసిన పోలీసులు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం పట్ల బీజేపీ నాయకుల విమర్శలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి. విద్యార్థులను రెచ్చగొట్టి సమాఖ్య భవన నిర్మాణాన్ని ఆపడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నాయుడుపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజ్. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూరి ఎకో పార్క్ వరకు సుమారు 300 మోటార్ వాహనాలతో బైక్ రైడ్ ను చార్మినార్ వద్ద ప్రారంభించారు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాలు తగినంత ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేందుకు ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు భద్రతా చర్యల స్ఫూర్తిని కలిగిస్తూ ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఐకాన్ గా ఉన్న చార్మినార్ నుండి మహబూబ్ నగర్ లోని మయూర్ ఎకో పార్క్ వరకు జరుగుతున్న ఈ ర్యాలీలో సుమారు 150 మంది బైక్ రైడర్లు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బైక్ రైడర్ అసోసియేషన్ ప్రతినిధులు జయభారతి, శాంతి, సందీప్, కల్లల్, ఎంఏ ఖలీల్ ఉండడం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్నో ప్రాంతాలు కాళేశ్వరం లాంటి ప్రాంతాలు మేటిగడ్డ కన్నెప్రగడి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్లు మొత్తం కూడా నదిలో ఎప్పటికీ నీళ్లు ఉండే విధంగా బ్యారేజ్ కూడా ఏర్పాటు చేసి అతిపెద్ద టూరిజం స్పాట్ కూడా అప్పుడు కూడా చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈరోజు మహిళల మా జయభారతి గారు శాంత వీళ్ళందరూ కూడా మహిళలుగా ఉండి కూడా వాళ్ళు దాదాపు వరల్డ్ వైడ్గా ఎన్నో కంట్రీస్ తిరిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కనుక అంత గొప్ప మంచి సందేశాన్ని ఇవ్వడానికి త్యాగం ఉన్నటువంటి బైక్ రైడర్స్ వాళ్ళు ఎంబడి నేను ఇక్కడి నుంచి మా ఉన్న వెళ్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడు వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళినా ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం నుంచి ఇంకొక చరిత్రాత్మక ప్రాంతానికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని అన్ని విధాలుగా మన టూరిజం ప్రమోషన్తో పాటు బైక్ రైడర్ తీసుకొని జాగ్రత్తలు తెలియజేయడానికి ఎంతోమంది మనం చూస్తున్నాం. రోడ్ల మీద టూ వీలర్స్ ప్రమాదంలో అనేక మంది చనిపోయింది కేవలం రూల్స్ పాటించకపోవడం వల్ల.
హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా వల్ల అనేటువంటి గమనం జరుగుతూ ఉంటాయి. దాని కూడా సందేశం ఇచ్చినట్టు అవకాశం ఉంటుంది. ఈరోజు పిల్లలు జరుగుతూ ఖచ్చితంగా మా చరిత్ర ప్రాంతాలను ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు ఇంటర్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ మరో వారంలో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఆన్లైన్ ద్వారా మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 4 సంస్థల ద్వారా ఫలితాలను సరిపోల్చుకున్నామని వివరించారు. ఇంటర్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 1,60,487 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 60,600 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు కాగా ఉత్తీర్ణత శాతం 37.76% ఉందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 18వ వార్డు హనుమాన్పుర ఎక్స్ రోడ్ సమీపంలో నూతనంగా హైమాక్స్ లైట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దాదాపు 3,30,000 రూపాయలతో ఈ లైట్లను అమర్చామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పలు చౌరస్తాల్లో హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రియాసత్ మున్సిపల్ కమిషనర్ సురేందర్ ఇతరులు పాల్గొన్నారు. కూతుర్ని కలుద్దామని బయలుదేరింది ఆ తల్లి. తను ఎక్కిన బస్సు మరమ్మత్తు గురైందని మధ్యలో కుమార్తెకు ఫోన్ చేసింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన అంజలమ్మ నేడు పటాన్ చెరువు మండలం లగ్గారం శివారులో నిర్జీవంగా కనిపించింది. మహబూబ్నగర్ జిల్లా మచ్చర్లకు చెందిన అంజలమ్మ 12న రంగారెడ్డి సన్సిటీలో నివాసం ఉంటున్న కూతురు వద్దకు బయలుదేరింది. అదే రోజు సాయంత్రం తను ఎక్కిన బస్సు మరమ్మత్తుకు వచ్చిందని చేవేళ్ల వద్ద దిగానని కూతురుకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుంచి కనిపించకుండా పోవడం వల్ల కుమార్తె మమత చేవేళ్ల పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు చలవాణి సిగ్నల్ ద్వారా ట్రాక్ చేద్దామని ప్రయత్నించారు. నేడు పటాన్ చెరువు శివారులో అంజలమ్మ నిర్జీవంగా ఉండడం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెను ఎవరు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి వద్ద చివరిగా ఫోన్ లొకేషన్ ట్రేస్ అయిందని పటాన్ చెరువులో హత్యకు ఎలా గురైందనే కోణంలో పటాన్ చెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేక పర్యాటక కేంద్రంగా చేసే విధంగా కృషి చేసేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని చార్మినార్ నుండి మహబూబ్నగర్ మయూరి పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మయూరి పార్క్ చేరుకున్న అనంతరం ఆయన బైక్ రైడర్స్ తో మహబూబ్నగర్ విస్తృత అలాగే మయూరి పార్క్ అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం బైక్ రైడర్స్ తో ఆయన మయూరి హరితవనంలో కాసేపు ముచ్చటించారు. హరితవనాన్ని పర్యాటక కేంద్రంగా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని రైడర్స్ ఆనందం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆకస్మిక దాడులు చేసి ఇసుక మాఫియాకు పోలీసులు చెమటలు పట్టిస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు ఆయా మండలాల పోలీసులు ఇసుక డంపులపై దాడులు నిర్వహించారు. దాదాపు 2,000 ట్రాక్టర్లకు పైగా అక్రమంగా నిల్వ ఉంచిన డంపులను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆకస్మిక దాడులు చేసి ఇసుక మాఫియాకు చెమటలు పట్టిస్తున్నారు. తుంగభద్ర నదీ నుంచి సుమారు 2,000 ట్రాక్టర్ టిప్పుల ఇసుకను అక్రమంగా డంప్ చేసినట్లు డీఎస్పీ షాకిర్ హుస్సేన్ వెల్లడించారు. వర్షాకాలం వచ్చి నదిలో నీళ్లు పారుతున్నప్పుడు నిల్వ ఉంచి అక్రమ ఇసుకను ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ నిల్వలుంటే సమాచారం ఇవ్వాలని కోరారు.
మహబూబ్ నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను పర్యాటక కేంద్రాలుగా చేయాలనే తలంపుతో రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు బైక్ రైడర్స్ ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో వారు జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ కు శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. అనంతరం ట్యాంక్ బండ్ లోని బోట్ లో ఆయన బైక్ రైడర్స్ తో కాసేపు వివరించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ తో పాటు బైక్ రైడర్ జయభారతి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. దాదాపు తాము 5 దేశాలు బైక్ పై ప్రయాణించామని, మహబూబ్ నగర్ జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యంగా మయూరి పార్క్ ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేసినందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో కృషి చేస్తారని ఆమె అన్నారు. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ బైక్ రైడర్స్, తెలంగాణ బైక్ రైడర్స్, సిఐఐ, హైదరాబాద్ రన్నర్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పర్యటించినటువంటి రైడర్స్, బైక్ రైడర్స్, చాలామంది కల్నల్ మేజర్లు కూడా రావడం జరిగింది. 72 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా రావడం జరిగింది. ప్రపంచ దేశాలను పర్యటించి ప్రపంచ దేశాల్లో మన దేశము, మన తెలంగాణ ఖ్యాతిని తెలియజేసి, మరి ఈరోజు తెలంగాణలోని మన టూరిజం ప్లేస్లను కూడా ప్రమోట్ చేసుకోవాలని చెప్పి, చార్మినార్ నుంచి ఉదయం 6 గంటలకు చార్మినార్ నుంచి మయూరి పార్క్ వరకు ర్యాలీ చేయడం జరిగింది, రైడింగ్ చేయడం జరిగింది. దాదాపు వీళ్ళ 4 లక్షల పైగా గ్రూప్ వీళ్ళది. ఈ మెసేజ్, ఈరోజు జరిగే మెసేజ్ 4 లక్షల మంది పైగా దేశ విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా. ఈరోజు మహబూబ్ నగర్ అంటే చార్మినార్ టు మహబూబ్ నగర్ హార్లీ డేవిడ్సన్ వెహికల్స్, ఇన్ఫీల్డ్ బుల్లెట్స్, బిఎండబ్ల్యూ, కేటీఎం, అన్ని రకాల ప్రపంచ పేరుగాంచిన వెహికల్స్ అన్నీ కూడా ఇటు రావడం జరిగింది. గతంలో మహబూబ్ నగర్ అంటే పాలమూరు లేబర్ అని చెప్పేది. ఇవాళ ఈ మహబూబ్నగర్లో ఇంత పెద్ద పార్కు, ఇంత పెద్ద చరిత్ర, 10,000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర మొన్ననే కృష్ణానది తీరాన బయటపడడం జరిగింది. ఆర్కియాలజీ మ్యూజియం, ఆసియాలో బిగ్గెస్ట్ ట్రీ, పిల్లల మర్రి పార్కు, ఒక మనిషి కూడా నడవడానికి వీలు లేనటువంటి ఇవాళ మనం చూస్తున్నటువంటి ట్యాంక్ బండు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ కూడా టూరిజం అభివృద్ధి చేయాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేటిగడ్డ, కర్నెపల్లి, ధర్మపురి వరకు దాదాపు 150 కిలోమీటర్ల పొడవు మొత్తం కూడా బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వచ్చాం, తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్లేస్లన్నీ కూడా డెవలప్ చేసుకొని ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేద్దాం. మొన్న లండన్ నుంచి కొంతమంది వచ్చి ఈ తెలంగాణలో చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, చరిత్ర గల ప్రాంతాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు కితాబిచ్చిపోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ను ఒక మంచి పర్యాటక కేంద్రంగా చేస్తాం. తెలంగాణలో 3 సర్క్యూట్లు, ఒకటి ఆదిలాబాద్, వరంగల్, ఇంకోటి మహబూబ్నగర్. మహబూబ్నగర్ కింద కొల్లాపూర్, అచ్చంపేట, కృష్ణానది తీర ప్రాంతం, మహబూబ్నగర్ యొక్క చరిత్రను కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు వచ్చి చూసేటట్లు కూడా భవిష్యత్తులో తయారు చేస్తాం. టూరిజం అనేది ఒక పెద్ద అసెట్ క్రియేట్ చేస్తాం. మంచి ప్రాంతంగా మహబూబ్నగర్ను ఒక బ్యూటిఫుల్ సిటీగా మేము తీర్చిదిద్దుతాం. ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకందరికీ జయభారతి గారు, మురళి గారు, శాంత గారు, ప్రసన్న గారు, కలీం గారు, ఢిల్లీ నుంచి వచ్చిన మా సందీప్ గారు, సదాశివ రెడ్డి గారు, అందరికీ కృతజ్ఞతలు. వాళ్ళు కూడా మాట్లాడతారు.
యాక్చువల్గా బైకర్స్ అనేవాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్లీ హైదరాబాద్లో ఎన్నో వేల మంది ఉన్నారు. ప్రతి నెల ఒక వారం కానీ రెండు వారాలు కానీ సాటర్డే సండే వాళ్ళంతా అన్ని దగ్గరలో ఉన్న ప్రదేశాలు చూడడం అవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రింట్ మీడియా కన్నా ఎక్కువ కూడా సోషల్ మీడియాకి చాలా రీచ్ ఉంది. సో మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫొటోస్ పెట్టి ఇవన్నీ పెట్టినప్పుడు ఆ ప్లేస్ గురించి అందరు చూడడం జరుగుతుంది. అట్లా ఇవాళ మహబూబ్ నగర్ని మనం టూరిజం ప్రమోట్ చేయడానికి చార్మినార్ నుంచి మహబూబ్ నగర్ వరకు దాదాపు 150 బైకర్స్ వచ్చామండి. అన్ని రకాల బైక్స్లో వచ్చాము. పెద్ద పెద్ద బైక్స్ నుంచి నార్మల్ బైక్స్ వరకు నీట్గా ఒక ఫార్మేషన్లో హెల్మెట్స్ పెట్టుకొని సేఫ్టీ ప్రమోట్ చేస్తూ చార్మినార్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఫస్ట్ మయూర్ ఈకో పార్క్ వెళ్ళాము, తర్వాత ఇక్కడ మన మినీ ట్యాంక్ బండ్కి వచ్చాము. ఇట్లాంటి ఇది మేబు అన్నిటికన్నా చాలా అడ్వాంటేజ్ ఏంటంటే మహబూబ్ నగర్ 80 సిటీ నుంచి 80 కిలోమీటర్స్, ఎవరైనా పొద్దున సాయంత్రం కూడా వెళ్ళిపోవచ్చు, సాటర్డే వచ్చి సండే వెళ్ళొచ్చు. కానీ దీని గురించి చాలా అవగాహన రావాలంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఇట్లా ఈ ప్లేసెస్ని చూసి దీని గురించి బయట రాయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్, ఉమెన్స్ కలెక్షన్స్, కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, శాండాక్, బాటా లైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. CMR షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్. ఫ్లోరా ట్యూటోరియల్స్ 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలకు చిరునామా. గత 21 సంవత్సరాలుగా ఎస్ఎస్సిలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా చేసిన ఘనత మా ఫ్లోరా ట్యూటోరియల్స్ కే దక్కుతుంది. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అత్యుత్తమ కోచింగ్. విద్యార్థుల సౌకర్యార్థం ఫుల్లీ ఎయిర్ కండిషన్ తరగతి గదుల్లో విద్యాబోధన. విద్యార్థులకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వబడును. Here we are getting best education. Thanks Flora. To be a winner, be with a winner. Join Flora Institution. We are getting best coaching for maths, physics and chemistry. Thanks for Flora Tutorials. Flora gives us quality education with an LCD projector, all necessary experimental things, and we have here AC classroom. Thanks Flora for its best service. Thank you. Flora Tutorial offers excellent coaching for 7th, 8th,
9th and 10th English medium students in the subject Mathematics, Physics and Chemistry to join Flora tutorials to get the best result, to be a winner, be with the winner. All the best. Madras Flora Tutorials, Behen Samskruti Shopping Mall, Vasavi Degree College Street, New Town, Mahbub Nagar. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. మా అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక ఎస్ఎం కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ. మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. We'll be right back.
చేసే స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. Mahindra Fast Choice Multi Brand Car Service Center. हमारे यहाँ तमाम ब्रांड्स के कारों की वाजिबी कीमत पर तजुर्बेकार टेक्नीशियंस के जरिए सर्विस और मरम्मत की जाती है. व्हील अलाइनमेंट, व्हील बैलेंसिंग, फोम वॉश, एसी रिफिलिंग, पॉइंट बोध, कार स्कैनर, कैशलेस इंश्योरेंस, एसी कस्टमर लॉन्च, जिनिन स्पेयर पार्ट्स, 24/7 इमरजेंसी सर्विस इंतहाई कम कीमत पर दस्तियाब हैं. और हमारा पता रूबरू SVS मेडिकल कॉलेज, निज चैतन्य सेंट्रल स्कूल, हैदराबाद रोड, एनगुंडा, महबूब नगर. संक्रांति पंडग स्पेशल ऑफर का सोनालिका DA 743 सेंटर गेट ट्रैक्टर 599,999 నుండి పండగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్లు NI 30 HP, DI 35, DI 740 Mach 3, DI 745, RX 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD, RX 47 WT 60. రండి సోనాలిక ట్రాక్టర్లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త మెన్స్ వేర్ షోరూమ్ అంబేకార్ మెన్స్ వేర్. మా అంబేకార్ మెన్స్ వేర్ లో అన్ని రకాలైన మెన్స్ షర్టింగ్, సల్వార్స్, బ్లేజర్స్, ఫార్మల్స్ సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. వివిధ రకాలైన జీన్స్, టీషర్ట్స్, బ్రాండెడ్ వస్త్రాలు సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. మా అడ్రస్ అంబేకర్ మెన్స్ వేర్, MBC కాంప్లెక్స్, రాయచూర్ రోడ్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలోని 5వ వార్డు శ్రీనివాస్ కాలనీలో సీసీ రోడ్డు పనులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. దాదాపు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని సీసీ బీటీ రోడ్లు నిర్మించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఆయా వార్డులో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేందర్, వార్డు కౌన్సిలర్, ప్రజలు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని ఆలయంలోని ఆంజనేయ స్వామికి, శివుడికి జలాభిషేకం నిర్వహించారు ఆ గ్రామస్తులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రం మండలంలోని చిన్నరాజమూరులోని ఆంజనేయ స్వామికి మరియు శివాలయంలో శివుడికి జలాభిషేకం చేశారు. గ్రామంలోని యువకులు, చిన్నారులు ఉత్సాహంగా జలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని చిన్నరాజమూరులోని ఆంజనేయ స్వామికి మరియు శివాలయంలో శివునికి 108 బిందెలతో జలాభిషేకం అర్చన చేసినట్లు వారు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో పద్మశాలి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం తరపున తాము విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని, ప్రతి విద్యార్థి కూడా మెరుగైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాటి నర్సప్ప, ఖ్యాతన్ మల్లికార్జున్, తాటి నారాయణ, కర్లి రాజు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో అటవీ శాఖ అధికారులతో సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న హరితహారం శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, విద్యార్థులకు హరితహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ వెంకటరావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు ప్రజల్లో హరితహారంపై అవగాహన పెంపొందించాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఏవో బాలాజీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలు ప్రైవేట్ స్థలాల్లో ఎలా కడతారని బీజేపీ నాయకులు మాట్లాడడం మహిళలను కించపరిచే విధంగా ఉందని పేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజ్ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శుక్రవారం నాడు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేయడంపై బీజేపీ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. మహిళా సమాఖ్య భవనాలను ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 8వ వార్డులో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనానికి కేటాయించిన స్థలం ఆర్ఎన్బి షాఖకు చెందినది కాదని 1958లో మున్సిపాలిటీ కొన్నదని, 3వ వార్డులోని మఠం స్థలాన్ని 2008లో తమ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొనుగోలు చేసి సమాఖ్య భవన నిర్మాణానికి మున్సిపాలిటీకి విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి సమాఖ్య భవన నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కృషి చేస్తుంటే బీజేపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఒకపక్క ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేస్తున్న బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం విడ్డూరమని అన్నారు. కలెక్టరేట్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి హోదాలో ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారని, దానికి బీజేపీ నాయకులు కలెక్టర్ టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శించడం తగదని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. మున్సిపాలిటీలో 24 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శివరాజ్, నాయకులు గంధ చంద్రకాంత్, విజయసాగర్, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, పద్మ, ఆలెనూరు వినోద్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైతే ఆ పేపర్ స్టేట్మెంట్ ఈరోజు చూడడంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఈయన ఇంత పెద్ద లీడరు, ఈ స్టేట్మెంట్ ఇవ్వడమా అంటే ఆయన ఏమంటున్నాడు? కలెక్టరు ఒక టీఆర్ఎస్ దీనికి ఆయన అనడం తప్పు కాదు. ఎందుకంటే ఒక కలెక్టర్ ఈరోజు మున్సిపాలిటీగా అధికారిగా ఆయననే ఇప్పుడు ఏమైతే మున్సిపాలిటీ ఏమైతే డిజైన్ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ ఉండవలసింది. కలెక్టర్ గారు ఏమైతే మహిళా సమాఖ్య భవనాలు ఏమైతే ఆ రోజు వాళ్ళ కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఏమైతే తీర్మానం అయినప్పుడు తీర్మానం చేసి ఊకుంటే ఎమ్మెల్యే సార్ ఏమైతే మార్నింగ్ వాక్లో పోయేటప్పుడు ఏమైతే ప్రతి వాడికి పోయినప్పుడు మహిళలందరూ కూడా సార్ మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు ఒక్క మహిళా సమేక ఇది భవనం లేదు సార్ మాకు ఇవ్వాలి అంటే ఎమ్మెల్యే గారు దాన్ని మున్సిపాలిటీకి వెళ్ళి కూడా తెచ్చుకొని అమ్మా నేను తెలుసుకొని నేను కంపల్సరీ మీకు చేస్తాను అని ఎమ్మెల్యే గారు కూడా దాన్ని బయట మొత్తం తెచ్చుకొని వాళ్ళు ఏమైతే తీర్మానం చేసిన దానికి ఎమ్మెల్యే గారు తీసుకుపోయి మళ్ళీ తీర్మానం చేసి ఇక్కడనే పెట్టుకుని అక్కడ అసలు హైదరాబాద్కే తీసుకుపోయారు. అక్కడ హైదరాబాద్ ఎవరు పోయలేరు దగ్గరలోనే పిల్లలు ఏమీ పిల్లలు తెలియక మాకు లేదు మాకు ఇక్కడ ఇవ్వాలి అది ఇవ్వాలి అని అంటే కూడా అయ్యా నువ్వు 700 గజాలు అడిగితే నేను 1000 గజాలు ఇస్తున్నా నాకు కూడా తెలుసు విద్యార్థులకు మీరేమో ఉత్సవాలు పీపీ చేయకండి 100% ఇస్తారని ఇవ్వడం జరిగింది. ఒకరు ఎందుకను ఇంత పెద్ద లీడరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎవ్వరు కూడా ఆయన నమ్మరు. ఖచ్చితంగా కూడా ఈ పదు టీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ మరి ఏమైతే ఎస్ఆర్ఎడ్డి ఆధ్వర్యంలోనే రోడ్డు వెడల్పు కానీ నారాయణపేట డెవలప్మెంట్ కూడా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. నాగరావు గారు నువ్వు ఏమి చేసినా నీకు ఈ ఇప్పుడు ఏమైతే ముందర ఇప్పుడు ఎట్లా నువ్వు ఎమ్మెల్యే గెలవలేదు నువ్వు ఎమ్మెల్యే కూడా ఏమైతే నిలబడ్డవు నీకు ఎన్ని ఓట్లు వచ్చినా ప్రజలందరికీ కూడా తెలుసు నీ మాట ఎవరు ప్రజలు నమ్మరు. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ కూడా నీ మాట ఎవరు నమ్మరు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ కి పట్టం కడతారని నేను చెప్పి తెలుసా తెలియదా అంటే ప్రజల్ని మభ్య పెడతాడా? ఇంతవరకు 30 ఏళ్ళు పెట్టింది మభ్య పెట్టింది చాలదా? ఈ రోజు నువ్వు డెవలప్మెంట్ చేసినావా? ఇంతవరకు నీ దానిలో కూడా 2 పర్యాలు 3 పర్యాలు మీ చైర్మన్ ఉండ్రి తన భార్యనే ఉండే మరి ఇతని సాగరే గారు ఉండ్రి మరి ఇంకా ఉన్నా కూడా ఇప్పుడు ఏమైతే టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే నిజంగా అంటే ఈ నారాయణపేట డెవలప్ అవుతుందని కూడా ప్రజలకు అందరూ తెలుసు. తెలిసి ఈయన ఏదో మరి ప్రజలకు మళ్ళీ మభ్య పెట్టాలనే ఉద్దేశంతో నిన్న ఏమైతే ఏబీపీ విద్యార్థులని ఉసగొలిపి మీరు ఆ పిల్లలు తోలకపోయి ఆడ
ధర్నా చేయడానికి చెప్పడం ఎంత చిగ్గుచేటంటే ఆ భూమి ఇంకోటి కూడా కౌన్సిల్లా ఏముంది ఆడ పల్లల సర్వే నంబర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ టూరిజం ప్రమోషన్ లో భాగంగా చార్మినార్ నుండి మహబూబ్ నగర్ మయూర్ ఎకో పార్క్ వరకు బైక్ రైడ్ ను ప్రారంభించిన రాష్ట ఎక్సైజ్ క్రీడా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పర్యాటక ప్రాంతాలకు తగినంత ప్రచారం నిర్వహించేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామన్న మంత్రి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇసుక మాఫియాకు చెమటలు పట్టిస్తున్న అధికారులు. 2000 టాక్టర్లకు పైగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డబ్బులను సీజ్ చేసిన పోలీసులు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం పట్ల బీజేపీ నాయకుల విమర్శలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి. విద్యార్థులను రెచ్చగొట్టి సమాఖ్య భవన నిర్మాణాన్ని ఆపడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నాయుడుపేట జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ నాగరాజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.